గారు ఏం లేదండి, ఒక్కటి చెప్పండి, విచారణకే ఇంత సమయం పడితే ఇప్పుడు, అంటే విచారణ అంటే అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లు ఫైనల్ చేయడానికే ఇంత సమయం పట్టింది, అరెస్ట్ చేయడానికి ఇంత సమయం పట్టింది, ఇన్ని కోర్టులకి ఇన్ని ఇన్ని రోజులు అప్ అండ్ డౌన్స్ అవుతుంది, హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు సిబిఐ ఇది అని మొత్తం. మరి రేపు శిక్ష పడేటప్పటికి అసలు ఎప్పుడు అవుతుందో, అసలు శిక్ష పడుతుందా, అసలు అప్పటికి ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, అసలు అది అసలు ఊహించడానికే సాధ్యమయ్యేటువంటి పని అని అసలు ఏంటి అస్తి గారు? వంశీ గారు, అసలు ఒకటి అరెస్ట్ కావడానికి ఇంత సమయం అంటే న్యాయ వ్యవస్థలో ఈరోజు ఉన్న అంటే ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్కి కానీ లేదంటే మొన్న సుప్రీంకోర్టులో వచ్చిన బెయిల్ పిటిషన్కి కానీ వీటికి అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా సిబిఐ ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అయ్యే ముందు క్షణం వరకు కూడా సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు వంశీ గారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ఇంతకు ముందే పెద్దలు కొంతమంది అంటోంది ఏంటంటే అవినాష్ రెడ్డి ఆయన పాపం దయతలిచి సిబిఐ వాళ్ళు ఇన్నిసార్లు వచ్చారు, ఒంటరిగా వస్తున్నారు, ప్రాణాలకి పణంగా పెట్టి వస్తున్నారు, ఎక్కడ తమ మీద దాడులు జరుగుతాయోనని, కాబట్టి పాపం నేను వాళ్ళ దగ్గర వాళ్ళ వెళ్తే పోలేదా వాళ్ళతో పాటు అని అవినాష్ రెడ్డి అనుకునే వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది సిబిఐకి సాధ్యం కాకపోవచ్చేమో అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే తనంతట తానుగా వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అని అంటే చేయి తప్ప అరెస్ట్ చేయలేని పరిస్థితి సిబిఐకి ఉంది అనేది ఒకటి అంశం. అసలు మామూలుగా ఇప్పుడు చూసినటువంటి వాళ్ళకి అవినాష్ రెడ్డి సిబిఐని విచారిస్తుందా, సిబిఐ అవినాష్ రెడ్డిని విచారిస్తున్నాడు అన్నది సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డే సిబిఐని ఆయన రమ్మన్నప్పుడు రావడము, పొమ్మన్నప్పుడు పోవడము, మొత్తం మీద కూడా అవినాష్ రెడ్డే అనుకున్నట్లుగానే సిబిఐ వస్తోంది పోతోంది. అవినాష్ రెడ్డి మందు సిబిఐ అనేది అంత బలంగా లేదు అని అనేది అంటున్నారు. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ మీద మనకి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థనే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులు వ్యవస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకని ఆ పాయింట్ చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప, రేపైనా ఎల్లుండైనా ఇంకో రోజైనా అరెస్ట్ చేయాల్సి వస్తే సిబిఐ అరెస్ట్ చేయాలి. కానీ రాజకీయ ఒత్తిడులు అంటామా లేకపోతే ఇతర ఒత్తిడులు అంటామా, న్యాయస్థానం దగ్గర జరుగుతున్నటువంటి జాప్యాలు అంటామా, ఏదన్నా దానివల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆలస్యానికి వారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కావున వారిని మనం ఆ కామెంట్ చేస్తున్నాం తప్ప మనకేమో అజిత్ గారు. వంశీ గారు, కానీ ఇంతకు ముందు కొన్ని సంఘటనలు చెప్పారు వంశీ గారు, అందులో ఒకటి కంచి జయేంద్ర సరస్వతి, కంచి పీఠాధిపతి, ఆయన ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎక్కడా కూడా పాపం ఆయన కన్విక్ట్ కాలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భంలో ఒక ధార్మిక పీఠంలోకి సిబిఐ అధికారులు హెలికాప్టర్ను పెట్టి మరీ ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్లారంట వంశీ గారు విచారణకి. అదేవిధంగా జయలలితకు సంబంధించి దాంతోపాటు ముఖ్యంగా డేరా బాబా ఆశ్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, భక్తులు మొత్తం కోకొల్లలుగా ఉన్న భక్తులు, ఆ భక్తుల ముందు చూసుకుంటే ఇక్కడ పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు నథింగ్ వంశీ గారు. కానీ అలాంటి భక్తుల మధ్యలో ఆయుధాలు మొత్తం ఉన్నా సరే అక్కడ నుంచి డేరా బాబాని ఈడ్చుకొని వెళ్ళారు సిబిఐ వాళ్ళు దర్యాప్తు కోసం. ఒక్క అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం అటు అంటే అటు పోలీసులు ఉన్నారు, కేంద్ర బలగాల్ని రమ్మనరు, పోలీసులు చేతులు ఎత్తేశారు. అక్కడ కనీసం వెళ్ళి ఒక నోటీస్ కాదు కదా మీరు వస్తారా అని అవినాష్ రెడ్డిని అడగడానికి కూడా వీళ్ళకి సాధ్యపడలేదు. ఎందుకు అని అనేది ఇప్పుడు ఇది పెద్ద చర్చ వంశీ గారు. వెళ్తే తన్నులు తింటామని భయమా, లేదంటే ఇంకా అంతకు మించి ఇంకేమన్నా ఉందా అని అనేది బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా వాళ్ళని ఎవరో వెనక్కి లాగుతున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో ప్రాసిక్యూషన్ అనేది సిబిఐ ప్రాసిక్యూషన్ని మించినది ఏదీ లేదు. ఖచ్చితంగా సిబిఐ విచారణలో ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా సరే వాళ్ళ నుంచి నిజంగా అంటే అసి గారు అంటే ఇప్పుడు సిబిఐ ఇంత జాప్యానికి లేదా సిబిఐ ఒక వెనకడుగు వేయటానికి లేదా జరుగుతున్నటువంటి ప్రక్రియలో నిన్న పోలీసు వ్యవస్థ అక్కడ అడ్డుకుంటే వాళ్ళు సహకరించకపోతే అడ్డుకో వెనక్కి రావడానికి అక్కడ అవినాష్ రెడ్డి మనుషులు ఉండారనేటువంటి భయంతో వెనక్కి రావడానికి వాళ్ళు తలుచుకుంటే ఎస్పీకి నోటీస్ ఇవ్వచ్చు లేదా డీజీని ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, ప్రభుత్వాన్ని అడగవచ్చు లేదా బలగాన తెచ్చుకోవచ్చు, వాళ్ళకి అంత స్కోప్ ఉంది. కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళకపోవటానికి గల కారణం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి మైత్రి కావచ్చు లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆ అనుబంధాల మధ్య ఉన్నటువంటి అంశాల్లో ఈ కేసు అడ్డంగా నిలబడుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం అభియోగాలు ఉన్నాయి అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు సిబిఐ ఇండివిజువల్ సంస్థ దర్యాప్తు చేసుకునే సంస్థ వాళ్ళు అరెస్ట్ చేయాలని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు దాంట్లో మేమేమి ఉన్నాం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అంటేనే ఆ సన్నాయి నొక్కులు వెనక ఆ సన్నాయి నొక్కులు నొక్కటం వెనక
ఖచ్చితంగా ఆ ప్రమేయం ఉంది అన్నటువంటి భావన కలిగినట్లే కదా దాస్తి గారు. అందుకని అటువంటి వంశీ గారు, మనమే గత ఎలక్షన్స్ అప్పుడు చూసాం వంశీ గారు, బెంగాల్లో అటు శారదా చిట్స్ సంథింగ్ ఏదో రెండు మూడు అంశాలకు సంబంధించి అసలు బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ సిబిఐ మా అనుమతి లేకుండా స్టేట్ గవర్నమెంట్ అనుమతి లేకుండా ఎంటర్ అవ్వడానికి లేదు అని అని చెప్పి మొత్తం పోలీసుల్ని అందరినీ మోహరించినప్పటికి కూడా సిఎస్నో ఎవరినో ఈడ్చుకొని వెళ్ళారు కదా వంశీ గారు సిబిఐ మొత్తం. అంటే బెంగాల్ పోలీస్ పోలీస్ అడ్డం పడ్డా సరే, సీఎం మమతా బెనర్జీ దీక్ష చేసిన సరే, ఆమె స్వయంగా వెళ్ళి అడ్డం పడ్డా సరే, వాళ్ళు చేయాల్సింది చేసుకొని వెళ్ళారు వంశీ గారు. వాటన్నిటి ముందు చూస్తే ఇక్కడ విశ్వభారతి హాస్పిటల్ ముందు కానీ అక్కడ ఏదో జరుగుతోంది. అంటే పూర్తిగా వీళ్ళని వెనక ఏదో అతిపెద్ద శక్తి, సిబిఐని ప్రభావితం చేసే అతిపెద్ద శక్తి, సిబిఐ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుందో, ఎవరికి రిపోర్ట్ చేయాల్సి వస్తుందో, ఆ శక్తి వీళ్ళని వీళ్ళ విధుల నుంచి కొంచెం ఆగండనో లేదంటే ఏదో జరుగుతోంది అని అనేది ఇప్పుడు బాగా అందరికి కూడా అర్థమైంది వంశీ గారు. యాక మరి చూద్దాం అజిత్ గారు, సిబిఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. ఆయన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆయన 1986 బ్యాచ్కి చెందినటువంటి అధికారి, కర్ణాటకలో వివిధ శాఖల్లో పనిచేశారు, కేంద్ర హోంశాఖలో పనిచేశారు. మరి ఆయన ఆయన ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. కావున సిబిఐ బాధ్యతలు తీసుకు కొత్త నూతన డైరెక్టర్ బాధ్యతలు తీసుకుని 2 సంవత్సరాలు ఉండబోతున్నారు. మరి రేపు ఎల్లుండిలో ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కేసు విషయంలో, పురోగతి విషయంలో వేగవంతంగా వెళ్ళండి అని చెప్పని చెప్తారా, లేదా ఇప్పుడు పడుతున్నట్టుగానే బ్రేక్స్ మరింత వేగం, ఆ బ్రేక్స్ మరింత పడుతూ ఉంటాయా, లేదా అసలు పూర్తిగా బ్రేక్ వేసేసి కూర్చుంటారా అనేటువంటిది కూడా ఒక సర్వత్ర ఆసక్తి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే అజిత్ గారు, మరి చూద్దాము రేపు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏంటో ఈ వ్యవస్థ ఏందో, ప్రజలకు ఎంతటి ఒక కన్ఫ్యూజను ఎంతటి ఇంకా. సరే అజిత్ గారు, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక రాజధాని